నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శనివారం ప్రముఖ సినీ నటుడు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ జన్మదిన వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. నెల్లూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పెద్ద ఎత్తున టీడీపీ నేతలు, కార్యకర్తలు, బాలకృష్ణ అభిమానులు పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా మాజీ మంత్రులు అమర్నాథ్ రెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర, బీసీ జనార్దన్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అభిమానుల కేరింతల నడుమ కోటమిరెడ్డి శ్రీనివాసులరెడ్డి కేక్ కట్ చేసి నాయకులకు, కార్యకర్తలకు స్వయాన తినిపించారు. అనంతరం కోటమిరెడ్డి శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ సినీ నటుడు బాలకృష్ణ నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని ఆకాంక్షించారు. 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించడం ఖాయమని తెలిపారు. ఈ సందర్భంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర, మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ సినీ నటుడుగా, హిందూపురం ఎమ్మెల్యేగా బాలయ్య బాబు చేస్తున్న సేవలను కొనియాడారు. క్యాన్సర్ బాధితుల కోసం బాలయ్య అతని తల్లి పేరు మీద హాస్పిటల్ కట్టించి విశేషంగా సేవలందిస్తున్నట్లు చెప్పారు. ఎన్టీఆర్ ఆశయాలను కొనసాగించేలా ముందుకెళ్తున్న బాలయ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నందమూరి బాలకృష్ణ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు నందమూరి బాలకృష్ణ గారి అభిమానులు, ఎన్టీఆర్ గారి అభిమానులు నగర నియోజకవర్గ ఇన్ఛార్జి కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జన్మదిన వేడుకలకు హాజరైన ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ బాలయ్య బాబు జన్మదిన సందర్భంగా ఆయన నటుడిగా, తెలుగుదేశం పార్టీ నాయకుడిగా, అన్నిటికీ మించి తల్లి పేరుతో బసవతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చైర్మన్ గా పేదలకి, కొన్ని లక్షల మందికి క్యాన్సర్ బాధితులకు సేవలు అందిస్తున్నటువంటి బాలకృష్ణ గారికి సంపూర్ణ ఆయురారోగ్యాలతో భగవంతుడు సినీ రంగం, రాజకీయ రంగం, సేవల రంగంలో మరింత వారు సేవలు చేసేటువంటి విధంగా ఆశీస్సులుండాలని మనందరి తరఫున సోదరులు కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు వేదిక మీద ఉన్నటువంటి రాష్ట్ర జిల్లా స్థాయి తెలుగుదేశం పార్టీ అఖిలత మహారథులకు, నందమూరి అభిమానులకు, మరీ ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ గారి యొక్క అభిమానులకు పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ ఈనాడు నందమూరి బాలకృష్ణ గారి యొక్క జన్మదిన సందర్భంలో ఈరోజు అనుకోకుండా నాకు ఈ అవకాశం రావడం అనేటువంటిది సంతోషించదగిన విషయం. తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి ఇవాళే రావాలి అని చెప్పి పెద్దలందరూ, అలాగే జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు ఇక్కడికి వచ్చిన సందర్భంలో ఈరోజే ఇంత మహత్తరమైనటువంటి అద్భుతమైన జన్మదిన కార్యక్రమం జరగడం అనేటువంటిది విశేషం. ఆ కార్యక్రమంలోనే నేను ఆ కార్యాలయంలో అడుగు పెట్టడం అనేది చాలా సంతోషంగా ఉంది. మరి నందమూరి బాలకృష్ణ గారు వారికి ఆయురారోగ్య ఐశ్వర్యాలను ప్రసాదించాలని, ప్రజాసేవలో మరిన్ని దశాబ్దాల కాలం వారు కొనసాగాలి, ఎన్టీ రామారావు గారి యొక్క రక్తాన్ని మరి బాలకృష్ణ గారు మరింత ఎక్కువగా మరి ఈనాడు ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఈనాడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి సేవలు అందిస్తూ కళామ తల్లి ముద్దు మీదుగా ఉన్నటువంటి బాలకృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు శ్రీ సిద్ధేశ్వర వేణుగోపాల స్వామివారి దేవస్థానము కృష్ణపట్నం ముత్తుకూరు మండలం నెల్లూరు జిల్లా. ఆహ్వానము: నూతనంగా పునః నిర్మించిన శ్రీ రుక్మిణి సత్యభామ సమేత, శ్రీ వేణుగోపాల స్వామి మరియు శ్రీ సీతాలక్ష్మణ హనుమత్ సమేత, శ్రీ కోదండరామ స్వామి వార్ల నూతన శిలా విగ్రహ జీవధ్వజ ప్రతిష్ట, మహాకుంభాభి మహోత్సవము జూన్ 10వ తేదీ నుండి 12వ తేదీ వరకు జరుగును. జూన్ 10, 11 తేదీలలో ప్రత్యేక పూజలు, హోమములు. జూన్ 12వ తేదీ ఉదయం 7:35 శిలా విగ్రహ ధ్వజస్తంభ ప్రతిష్ట.
ప్రతిష్ట. 11:40 అభిజిత్ లగ్నంలో కుంభ ప్రోక్షణ. 12:00 శాంతి కళ్యాణోత్సవము. 12:30 అన్నదాన కార్యక్రమం. 10:00 గ్రామోత్సవం అత్యంత వైభవంగా జరుగును. ఆలయ నిర్మాణమునకు పూర్తి సహాయ సహకారాలు అందించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి గారి దంపతులకు కృతజ్ఞతలు. ప్రతిరోజు సాంస్కృతిక కార్యక్రమాలు కలవు. శ్రీ పెద్దపాలెం సుబ్బయ్య పిల్లె చైర్మన్ మరియు ధర్మకర్తల మండలి ఇట్లు కోవూరు జనార్దన్ రెడ్డి కార్యనిర్వహణాధికారి.